బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ఆంధ్రప్రదేశ్ లో అన్న క్యాంటీన్లను 15 నుంచి ప్రారంభిస్తున్నట్లుగా పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వం హయాంలో మొత్తం రాష్ట్రంలో 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని గుర్తు చేశారు. అప్పట్లో 183 అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన 20లో 18 క్యాంటీన్ల భవనాలు పూర్తయ్యాయని తెలిపారు. మరో 2 భవనాల నిర్మాణం ప్రాథమిక దశలో ఉందని, 2019 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో క్యాంటీన్లు మూతపడ్డాయన్నారు. టీడీపీ హయాంలో నిర్మించిన ఆ భవనాలను వార్డు సచివాలయాలు, గోదాములుగా మార్చేశారని గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్లలోని ఫర్నిచర్లను మూలన పడేశారని, అన్నింటికీ మరమ్మతులు పూర్తి చేసి 10 సిద్ధం చేయాలని అధికారులకు సూచించామని నారాయణ అన్నారు. రాష్ట్రంలో పేదలకు 5 రూపాయలకే భోజనం అందిస్తారని, అన్ని చోట్ల క్యాంటీన్లు ఒకేలా ఒకే భోజన మెనూ తో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్నా క్యాంటీన్లకు గతంలో అక్షయపాత్ర సంస్థ నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈసారి కూడా అదేవిధంగా అవే ధరలకు ఆహారాన్ని అందించేందుకు టెండర్లు పిలిచామని, ఈ నెల 22న టెండర్లు ఓపెన్ చేస్తామన్నారు మంత్రి.